భువనగిరి హాస్టల్లో జరిగినటువంటి ఇద్దరి 10th క్లాస్ చదువుతున్నటువంటి ఇద్దరు అమ్మాయిల హత్యకు గురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం మనమైతే భవ్యశ్రీ వాళ్ళ ఇంటి వద్ద అయితే ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నిజంగానే ఇది ఆత్మహత్య అనుకుంటున్నారా లేకపోతే హత్యగా భావిస్తున్నారా, మరి వీళ్ళు ఎట్లా అనుమానిస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారు, వారి గల్లీ ఒక నివాసులతోనే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళ యొక్క మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీరు ఇక్కడే ఉంటారా అంటే భవ్య ఇదే కదా భవ్య శ్రీ వాళ్ళు ఉంటారు, పెంట్ హౌస్ డాబా మీద. తను స్టూడెంట్, నా ఫ్రెండ్ అండి, నాకు తెలుసు. ఆమె బాగా చదువుకుంటది, ఆమె మంచిదండి, ఆమె ఏ తప్పు లేదండి. వాళ్ళే కావాలని చంపేశారండి, పాడు చేసి చంపేశారు. మా ఫ్రెండ్ మంచిదండి. ఎప్పుడు కలిసావు నువ్వు లాస్ట్ చివరిసారిగా భవ్యశ్రీని? ఎప్పుడు లాస్ట్? ఆమె ఊరికి వెళ్ళి వచ్చినాక కలిసానండి. తర్వాత సంక్రాంతి హాలిడే రోజు ఊరికి పోయి వచ్చిందండి. నేను డాబా పైన లైట్ లేని పోతాను కదా, కనిపిస్తుంది. అయితే ఆమె చూసినాక పని అయిపోయినాక పరిగెత్తుకుంటూ వచ్చి భవ్య దగ్గర పోయినా మాట్లాడినా. ఎప్పుడు పోతావు భవ్య అంటే, రేపు పోతాను పొద్దున్నే అన్నది. కాకపోతే నేను పోలేదు, తెల్లారి పోలే. ఆమె పోతుందంటే నేను తెల్లారి పోలేదు. పోయింది, పోయినాక ఆంటీని అడిగిన సాయంత్రం, ఆంటీ భవ్య వాళ్ళు వెళ్ళిపోయారంటే, వెళ్ళిపోయి రమ్మ భవ్య వెళ్ళిపోయింది అని అన్నది. మాట్లాడుకుని వచ్చేసిన అప్పుడు అదే చివరిసారి అండి నేను మాట్లాడింది. ఎప్పుడైనా ఏమైనా చెప్పేదా పర్సనల్ విషయాలు కానీ, ఎప్పుడైనా బాధ అంటే చివరిసారిగా చూసినప్పుడు ఎప్పుడైనా బాధ ఉన్నట్టుగా అనిపించిందా, ఏమైనా బాధగా మాట్లాడుతున్నట్టు? ఏం అనిపించలేదండి, బాగానే మాట్లాడుతుంది. ఏం చెప్పదండి, బయటికి వెళ్దాము, బయటికి తీసుకుపోతానండి. చాలాసార్లు బయటికి పోతాం మేము, షాపింగ్కి ఇట్లా బేకరీకి అట్లా పోతాము, బయటికి పార్కుకి అట్లా పోతామండి. చాలా మంచిది భవ్య, భవ్యని కావాలని చంపిరు, కావాలని చంపిరు పాడు చేసి. కానీ భవ్యకి న్యాయం జరగాలి, ఎట్లాగైనా వాళ్ళకి శిక్ష పడాలి, ఊరి శిక్ష. వాళ్ళని చంపాలి, ఇదే మా కోరిక, మేము కోరుతున్నాము. అవి చాలా మంచిది, బాగా చదువుతుంది, 1st క్లాస్ వస్తుంది. మంచి టీవీలో చూసే ఉంటారు, వార్తల్లో చూసే ఉంటారు. ఒక పేపర్ కూడా అంటే లెటర్ అనేది కూడా బయటికి లెటర్ రాసి పెట్టినట్టుగా బయటకు చూపించారు మనకు. కొన్ని ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి, అంటే బయటకి పిక్స్ అనేటివి కూడా బయట పెట్టారు మీడియాలో. మరి అది నిజంగా భవ్యశ్రీ, అదేవిధంగా వైష్ణవి రాసినటువంటి లెటర్ అంటారా, రైటింగ్ వాళ్ళేదేనా మీరు చూసారు? కాదండి, నేను చూసాను, నాకు చూపెట్టింది. నా రైటింగ్ ఇది అంజలి అని, నా పేరు అంజలి. అంటే కావాలని కుట్ర పూర్వితంగానే వాళ్ళు, అంటే మనకు వార్తల్లో వచ్చాయి వార్డ్ అని, అదేవిధంగా ఆటో డ్రైవర్కి ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఒక చిన్న మిస్టరీ ఉందో వాళ్ళ మధ్యలో, దాని గురించి పిల్లలకి తెలుసు కాబట్టి బయటకి చెప్పే ప్రయత్నం ఏదో చేస్తారని కూడా, ఇట్లా కూడా వాళ్ళని కావాలని హత్య చేసి చంపినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇది నిజమే, మీరు నమ్ముతున్నారా? ఇది నిజం కాదండి, మేము నమ్మము. ఈ వార్డెన్ మేడం ఈ ఆటో డ్రైవర్ తీసుకెళ్ళాడంట పిల్లలకి, తీసుకెళ్ళి కొట్టి మానభంగం చేసి అదే రాత్రి హాస్టల్లో తీసుకొచ్చి ఫ్యాన్కి ఊరేసేసి అప్పటికప్పుడు అంబులెన్స్కి సప్పుడు రాకుండా తీసుకెళ్ళి బాడీకి హాస్పిటల్లో జాయిన్ చేసిరు. ఆమె చచ్చిపోయినాక ఎట్లా తెలిసిందో తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు. అప్పటికి ఫాదర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వేరే వైష్ణవి వాళ్ళ డాడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ బిడ్డ చచ్చిపోయింది అని చెప్పంగానే ఆటో డ్రైవరు వాళ్ళ అంకుల్ వాళ్ళ అక్క వచ్చింది, సిస్టర్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పింది. అలా కొడుకు ఉల్లగెత్తుకుంటూ పోయి వాళ్ళ మమ్మీ చెప్పిండు, వాళ్ళ మమ్మీ చెల్లెకేమైంది చెల్లెకేమైంది నేర్చుకుంటూ వచ్చి ఇక్కడంతా బోర్లిందంట. అప్పటికప్పుడు కారు మాట్లాడుకొని అదే నైట్ పోయారు. హాస్టల్కి వెళ్తే హాస్టల్కి లేరు, హాస్పిటల్కి పోతే లోపలికి సున్నికి పంపిస్తలేరు పిల్లలకి. నిన్న సాయంత్రం ఏదో పర్మిషన్ ఇస్తే చున్నీకి పంపించరు. ఇది మొత్తం ఇట్లా వాతలు పెట్టిరు, కొరికిరు చేతులకి, సిగరెట్తో కాళ్ళు పెట్టిరు, ఘోరం చేసిరు. ఇది వాళ్ళకు వాళ్ళు ఊరేసుకొని చావలేదు, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళే చంపేశారు అక్క ఊరేసి. ఎప్పుడైనా మీరు అంటే భవ్యశ్రీ వైష్ణవి ఉంటున్నటువంటి హాస్టల్కి ఎప్పుడైనా వెళ్ళడం జరిగింది, ఎప్పుడైనా సందర్శించారా? మేము పోలేదండి, వాళ్ళ పోలేదు, వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్పింది నానా మేము పోము. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వెళ్ళడానికి అంటే మీకు వీలుండిందా, వెళ్ళారా? పోలేదు, మా మమ్మీ పంపించలేదు. పోదామనుకున్న సుండి కానీ పోలేదండి. భవ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎంత ఏడ్చినా అంటే ఫుల్ ఏడ్చినా పోదాం అనుకున్నా కానీ మమ్మీ పంపించలేదు. చాలా మంచి పిల్ల, ఆమె పద్ధతి అందరితో రఫ్ అంటే మాట్లాడుతుంది ఎట్లా అంటే అట్లా, అది చాలా మంచిదండి.
సో వీళ్ళు నిజంగానే అంటే ఆత్మహత్య చేసుకున్నారని కూడా అంటే చెప్పారు, కానీ ఇది ఆత్మహత్యలాగైతే కనిపించట్లేదు. ఎందుకంటే నిజానిజాలు పరిశీలిస్తే కనుక నిజంగా ఆత్మహత్యలాగా అనిపించట్లేదు, హత్యలాగా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది అంటే వాళ్ళు నిజంగా ధైర్య సాహసాలి అంటారా, లేకపోతే ఏదైనా కొంచెం అంటే ఏదైనా వీక్ పర్సన్ అంటారు, ఏం చెప్తారు? వాళ్ళు వీక్ కాదండి, వాళ్ళు ధైర్యవంతులు, డేరెంట్ దాసుకుంటారు పిల్లలు. వాళ్ళకి చనిపోయేటువంటి అవకాశం కూడా ఉందంటారా లేదంటారా? నిజంగానే లేదు, ఇది కావాలని పక్క ప్లాన్ తో చంపేశారు. చంపేసి వాళ్ళే ఊరి తీసేశారు, ఘోరంగా చేసారు పిల్లలకి. మీరేం చెప్తారమ్మా? మీరు ఊరి పెట్టుకుంటే ఫోటో దింపి పంపుతారు కదా, మాకు తెలియక ముందే తీసుకుపోయి అన్లా అన్లా హాస్పిటల్ వేసి సూపరింట తీసుకొచ్చినాం, ఊరి పెట్టుకున్నారు అని అంటే ఊరి పెట్టుకుంటే ఊరి మేము పోయేదానికి ఉండాలి కదా, పేరెంట్స్ పోయేదానికి ఉండాలి. ఊరి పెట్టుకున్న పిల్లలు, మీ పిల్లలు ఇట్లా చచ్చిపోయినంటే మేము కూడా అయ్యో ఏమో వాళ్ళకి ఏం బాధ అనిపించిందో చచ్చిపోయింది అనుకుంది. తీసుకుపోయి హాస్పిటల్ వేసి ఊరి పెట్టుకున్నారంటే ఎట్లా నమ్ముతాం? అది ఆ పిల్ల ఉరి పెట్టుకొని సచ్చే అంత కష్టం ఏం రాలే ఆమెకు, కానీ ఆమెకి ఏందో ఆమె చూసిందనే చంపిర్రో ఓర్వలేకనే చంపిర్రో అని సంపనైతే చంపిరు. మరి ఇట్లా అంటే హాస్టల్లో ఇట్లా ఒక ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్లో ఇంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి, మరి ఇట్లాంటి అంటే ఇట్లాంటి కొత్త కోణంలో వెలుగులోకి వస్తూ ఉంటే ఇట్లా ఒక హాస్టల్లో ఉండేటువంటి వార్డెన్ కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్ కావచ్చు, అంటే కొంత అనుమానమే అనుమానకరంగానే ఉంది. ఎందుకంటే రాత్రిపూట రావడం కూడా కంటిన్యూ ఒకే డ్రైవర్ రావడము, అదేవిధంగా రాత్రిపూట అసలు హాస్టల్లో ఏం పని ఉంటుంది ఆయన రావడము, వార్డెన్ కలిసారా మరి ఏం చేశారు హఠాత్తుగా చంపడం అనేది, అది పిలిచాను చనిపోయే కంటే ఒక 10 నిమిషాల ముందు కూడా వాళ్ళ నాన్న కాల్ చేశారంట, వైష్ణవి వాళ్ళ నాన్న కాల్ చేశారు. మరి మీరేం భావిస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఇది హత్య చేశారంట? హత్య చేసిర్రు, వాళ్ళు హత్య చేసిర్రు. వీళ్ళు కావాలనేది చేసుకోలే. భవ్య శ్రీ ఊకే ఫుడ్ విషయంలో పురుగులున్నా కూరలు బాగా లేకున్నా కంప్లైంట్ బాగా ఇచ్చేదంట భవ్య, భవ్య ఇచ్చేదంట. ఇక ఏది కుట్ర పట్టే వాళ్ళ మీద చంపేసిల్లు, కావాలని చంపిల్లు. ఈ ఆటో డ్రైవర్ ఒక హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చని ఫుడ్ కూడా అంటే బాగాలేదని చెప్తే కూడా ఇట్లాంటివి ఇట్లాంటి ఘటనలు జరుగుతాయా? ఇది ఇది కరెక్టే అంటారా, ఏం చెప్తారు? ఇది కరెక్ట్ ఉంటుందా, లేకపోతే ఈ ఆటో డ్రైవరు కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి ఆటో డ్రైవరు వార్డెన్ యొక్క విషయం గురించి తెలిసినటువంటి పిల్లల్ని ఉంచకుండా చేద్దాం అనుకున్నారా? ఈ ఆటో డ్రైవరు ఈ వార్డెన్ మేడము వీళ్ళు మమ్మల్ని మా గురించి విషయం బయట పెడతారని బయటికి తీసుకుపోయి పక్క ప్లాన్ చేసి చంపేసి ఊరి తాడేసి అదే రాత్రికి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ విషయం మేము చాలా సీరియస్గా తీసుకుంటాము. వాళ్ళని ఊరి శిక్ష వేయాలి, లేదంటే చంపాలి, ఏమైనా చేయాలి, ఇదే మేము కోరుతున్నాము. అది కూడా వాస్తవం మేడం, అన్నట్టే ఊరి శిక్ష తీయాలి, వాళ్ళని ఖండించాలి, అంతే. ఇంకో ఆడపిల్ల కూడా అట్లా జరిగేటట్టు. అదేవిధంగా ఇంకో విషయం మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంటే అంతమంది ఉండాల్సిన ఉండేటువంటి హాస్టల్లో ముఖ్యంగా కెమెరాలు లేవు, అంటే కెమెరాలు ఏదైతే రిపేర్ ఉన్నాయని చెప్పారు, అదేవిధంగా కిందికి వంచి పెట్టారు. మరి దీని గురించి దీని పరిగణనలోకి తీసుకుంటే మీరేం చెప్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హాస్టల్లో ఇలాగే ఉంటుందా, ఇలాగే ఉండని వచ్చా? అట్లా సీసీ కెమెరా సెక్యూరిటీ పెట్టాలి, మంచిగా బాగా ఆడపిల్లలు అంటే బాగా సెక్యూరిటీ ఉండాలి, కానీ హాస్టల్కు లేదు. అది హాస్టల్ ఒకటి. మరి వీళ్ళతో అంటే ఇప్పుడు భవ్యశ్రీ కావచ్చు, వైష్ణవి కావచ్చు, లేకపోతే ఆ హాస్టల్లోకి పంపేటువంటి ఇతర తల్లిదండ్రులే కావచ్చు, మరి వాళ్ళు ఇట్లాంటి సేఫ్ అండ్ సెక్యూరిటీ లేనటువంటి హాస్టల్లో ఎలా వేసారంటారు? అంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఆలోచించకుండానే హాస్టల్కి పంపారంటారా వీళ్ళు? ఇది అసలు తల్లిదండ్రులకి మూడో తరగతి నుంచి భవ్యని మూడో తరగతి నుంచి వేసారంట మేడం, మూడో తరగతి నుంచి చదువుతుంది, ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు ఈ యొక్క 2 నెలలు అయితే ఎగ్జామ్స్ అయిపోతే తీసేద్దాం, కాలేజీ రోడ్ అవుతలేద్దాం అన్న ఆలోచన ఉండే వీళ్ళకు. ఈ 2 నెలల్లో ఆమె లేకుంటే చేసేసి ఆమె ఇంకో 2 నెలలైతే మంచిగా కాలేజ్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఇద్దరు. వాళ్ళ మమ్మీ అన్నది 2 సంవత్సరాలు అయిపోతే ఆమె 10th అయిపోతుంది, ఇంకా ఇంటి కాడనే వస్తుంది, అప్పుడు కాలేజీలో జాయిన్ చేయొచ్చు అని అన్నది వాళ్ళ మమ్మీ. వాళ్ళ మమ్మీ అన్నది సరే అంటే అని మేము అన్నాము. ఇంత లోపలనే ఇట్లా జరిగింది. మేమైతే ఖచ్చితంగా వాళ్ళకి ఊరి శిక్ష వేయాలి, మేము అదే కోరుతున్నాం. వాళ్ళని పిల్లలకి ఎట్లా చంపారు మా ఫ్రెండ్స్లకి, వాళ్ళకి అట్లా జరగాలని కోరుకుంటున్నాం మేము. సో మరి ఇప్పుడు ఇద్దరికైతే అంటే జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది, ఎందుకంటే హత్య ఆత్మహత్య పక్కన పెడితే మొత్తానికైతే ఇద్దరు అసలు భూమిని లేకుండా అయిపోయారు ఇద్దరు కూడా.
వాళ్ళని వాళ్ళు అర్పించుకున్నారు. మరి ఇప్పుడు మిగతా పిల్లలకి ఇట్లాంటివి ముందు జరగకుండా ఉండాలంటే ఒక ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు, ఎట్లా రక్షణ కల్పించాలంటారు, మీరు అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం మాట్లాడతారు? అదేవిధంగా ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హాస్పిటల్ సిబ్బంది వీళ్ళంతా కూడా కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీడియా ద్వారా కూడా కొంత బయటకు వచ్చింది, మొత్తానికి ఆ స్కూల్ యాజమాన్యాన్ని కొంత కాపాడే విధంగా కూడా వీళ్ళు కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు అన్నట్టుగానే వినిపిస్తున్నాయి. మరి మీరు ఏం చెప్తారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కుట్రలో ఆరుగురు ఉన్నారంట, ఈ కుట్రలో ఆరుగురు భాగం చేతులు కలిపిరు, చేతులు కలిపి నాశనం చేసిరు. ఇంకా పిల్లలకి రక్షణ కావాలి, సీసీ కెమెరా ఫెసిలిటీ ఉండాలి, పిల్లలకి మంచి న్యాయం జరగాలి.